రాగిపిండి ఒక కప్పు, సాల్ట్ తగినంత, ఉల్లిపాయ ముక్కలు 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 2 స్పూన్లు, అల్లం ముక్కలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్, నూనె అట్టు కాల్చడానికి సరిపడా. రాగి అట్లకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా, ఇంకా మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. మ్యామ్ ఏం చేస్తారు? రాగి పిండి తీసుకుంటున్నాం మనం. పిండి ఒక్కటి పల్చగా కలుపుకోవాలి మనం పెనం మీద వేసుకోవడానికి. సాల్ట్ వేసి మనం రవ్వ దోశ వేసుకుంటే ఎలా కలుపుకుంటాం, అలా పల్చగా కలుపుకోవాలి. మరి రాగి పిండితోటి అలా వస్తుందా మళ్ళీ అట్లా తిరిగేయడానికి? అంత పల్చగా కలుపుతే, పల్చగా కలుపుకొని వేసుకుందాం మనం. దీంట్లో ఓన్లీ సాల్ట్ ఒకటే. రాగిపిండి 1 కప్ తీసుకున్నాం, దాంట్లో సాల్ట్ మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ వేసుకుని కలుపుకుందాం మనం. ఇది మనం ఎప్పుడు ఏ టైంలో తినాలనిపించినా కూడా ఈ రాగి అట్టు వేసుకుని తినచ్చు మనం ఈజీగా. నైట్ టైం డిన్నర్గా కూడా తినచ్చు దీన్ని. జస్ట్ ఇలా కలుపుకుని దీని మీద మనం ఒక పెసరెట్ మీద ఇలా వేసుకుంటాం, ఉల్లిపాయ ముక్కలు దోశల మీద వేసుకుంటాం కదా, అట్లా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఇందులో మిక్స్ చేయరా? అట్టు దానిపైన వేస్తాం. పిండి ఒక్కటే, పిండి సాల్ట్ రెండే కలిపాం మనం. ఇది మెత్తటి పిండి కాబట్టి బాగా కలిసిపోతుంది మనకి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత దోశ ప్యాన్ పెట్టుకొని అట్లు వేసుకోవడం అంతేనా? సో నేను ప్యాన్ తీసుకొచ్చి పెట్టాను. ప్యాన్ తీసుకొచ్చి పెట్టండి. అన్నీ ఏం కాదు, మనం ఉప్పు ఒక్కటే మిక్స్ చేసుకున్నాం దీంట్లో. దీన్ని అట్లా వేసుకుని దాని మీద మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అవి వేసుకోవాలి. ఈ రాగి పిండి మనం డైరెక్ట్గా రాగులను తీసుకుని పిండి మర పట్టించుకోవచ్చు, లేదంటే మొలకలు కట్టి దాని నుంచి కూడా పిండి చేసుకోవచ్చు. ఈ అట్టుకి రాగులకి మొలకలు కట్టి మనం పిండి తయారు చేసుకోవచ్చా? అంటే ఒక 5-6 గంటలు నానబెట్టి దాన్ని తడిగుడ్లో వాటర్ అంతా తీసేసి తడి బట్టలో వేసి కడిగితే మనకి మొలకలు వస్తాయి. ఒక 2 రోజులు పడుతుంది. దాన్ని కొద్దిగా ఫ్రై చేసి మర పట్టించుకోవాలి. అదే రాగి మాల్ట్ కూడా అలానే చేసుకుంటాం కదా మనం. ఆ పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం వైట్గా ఉంటుంది కదా, వైట్గా ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా ఈ పిండి అయినా తీసుకోవచ్చు మనం. ఏది తీసుకున్నా ఓన్లీ కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకుని అట్టు కింద వేసేసుకోవచ్చు. ఓకే, సో చాలా సింపుల్. నార్మల్గా మనం అట్లు చాలా వేసుకుంటూ ఉంటాం కదా, రవ్వ దోశ వేసుకునేటప్పుడు కూడా ఇంతే సింపుల్ ప్రాసెస్. అట్ ద సేమ్ టైం మనం శనగపిండితో కూడా కొంతమంది అట్లు వేసుకుంటూ ఉంటారు. సో అలానే ఇప్పుడు సింపుల్ అన్నమాట ప్రాసెస్. జస్ట్ మనం రాగిపిండి మాత్రమే తీసుకున్నాం, అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అట్లు పోసుకొని దాని మీద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని, సో కొంచెం చట్నీ ఏదైనా ఉంటే దాంతో నంచుకొని తింటే మంచిగా రుచికి రుచి ఉంటుంది, అలాగే మనకు కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి శరీరానికి. సో అట్లు వేసుకుందామా? వేసుకుందాం. ఇది మనం పిండి ఒకసారి వేసిన తర్వాత ఇంకా కదపకూడదు. కదపటానికి రాదు కూడా కదా, కదిపామంటే ఇంక మళ్ళీ అట్ట అంతా బ్రేక్ అయిపోవాలి. మనకి ఎలా ఎంత సైజ్ కావాలి. అందుకే పలచగా కలుపుకోవాలన్నాను మనం. ఇలా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. దీని మీద ఉల్లిపాయలు, మనకి ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా వేసుకుని పచ్చిమిర్చి. ఓ, పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేస్తామా? సో పిల్లలు తినేటప్పుడు పచ్చిమిర్చిని అవాయిడ్ చేసేస్తే సరిపోతుంది. మళ్ళీ అవి తగిలితే జీలకర్ర. లైట్గా ఆయిల్ వేసుకోవచ్చా? ఇది ఏది వేసిన తర్వాత కొంచెం అల్లం ముక్కలు కొద్దిగా. సో పెసరెట్టు వేసుకున్నట్టు వేసుకున్నాం మనం. ఇది ఒకసారి దీంట్లోకి నొక్కితే ఓకే. సో దోశ వేసుకునేటప్పుడు ఎలా అయితే కొంచెం దోశ పిండి వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటామో కరెడ్తో, అలా దీన్ని స్ప్రెడ్ చేయడానికి వీలుండదు అనమాట. అందుకనే బాగా పలుచగా పిండిని కలిపేసుకుంటాము. సో కావాల్సిన షేప్లను అలా స్ప్రెడ్ మామూలుగా వేసేసుకుంటాం కరెడ్తో. ఒకవేళ స్ప్రెడ్ చేయాలనే ప్రయత్నం చేస్తే మాత్రం అది బ్రేక్ అయిపోతుంది, అట్టు సరిగ్గా రాదు.
కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగా వేగుతుంది. బియ్యం పిండి, రాగి పిండి, సో ఇవన్నీ కూడా కొంచెం వేయగానే కొంచెం ఇట్లానే వచ్చేస్తుంది కదా, పగడు పగడు తొందరగా. మనకి దీంట్లో బాండింగ్ ఏముండదు కదా, ఇప్పుడు గోధుమ పిండికి ఉన్నట్టు మైదా పిండికి ఉన్నట్టు ఉండదు కాబట్టి ఈ పిండిలతో వేసేటప్పుడు ఏంటంటే కొంచెం చూడటానికి అలా ఇరిగినట్టు వస్తాయి అన్నమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. ఓన్లీ రాగి పిండి ఒకటే వేసాం కదా మనం. సో ఇది సరిపోతుందండి, ఇలా కాలితే సరిపోతుందా? తిప్పేసేయచ్చా? అటు పక్కన తిప్పుతాం. వేడివేడిగా రాగి అట్లు రెడీ అయిపోతున్నాయి. అయితే రాగి అట్లతో ఎలాంటి చట్నీ అయితే బాగుంటుంది? మామూలుగా అయితే మినపట్లు మనకు తెలిసిందే, సో రెగ్యులర్గా మనం పప్పు చట్నీలన్నీ తీసుకుంటూ ఉంటాం కదా. సో రాగి కారం చట్నీ కానీ పిక్కిల్స్ కూడా బాగానే ఉంటాయి దీని రాగితో. రాగితో కొంచెం కారంగా ఉండేటట్టు టమోటా కానీ పచ్చిమిరపకాయలు వేసుకుని, పండు మిరపకాయలు పచ్చళ్ళు అవి బాగుంటాయి. ఓకే, మామూలు నార్మల్ చట్నీలు కానీ కారంగా ఉండేవి బాగుంటాయి. ఓకే, సో ఎలాగో మీరు ఆనియన్స్ మిర్చి అన్నీ మిక్స్ చేశారు కదా కొంచెం, సో పెసరట్లో వేసినట్టుగా ఉండాలి దీనికి, ఉంటేనే బాగుంటుంది. సరే వేసేద్దామా? వేద్దాం. ప్లేట్లో తీసుకుందాం. సో రాగి అట్టు రెడీ అయిపోయింది. సో ఎన్ని కావాలంటే ఇలానే అన్న వేసేసుకోవచ్చు. దీంతోపాటు ప్రస్తుతానికి మాకు అందుబాటులో ఉన్నటువంటి కొంచెం చట్నీస్ కూడా పెట్టుకున్నాం. ఓకే, సో మరి రాగి అట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకోసారి చూద్దాం. రాగి అట్లుకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, ఆనియన్ ముక్కలు 2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ తగినంత. రాగి అట్లు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో రాగి పిండి ఉప్పు కలిపి దానిలో అట్టు వేయటానికి సరిపడా వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టి మనం కలిపి పెట్టుకున్న పిండితో అట్టులా వేసి దానిపై ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, జీలకర్ర వేసి చుట్టూ నూనె వేసి 2 వైపులా దోరగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన రాగి అట్లు రెడీ.